అదేదో అంటారు కదా, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని. నారాయణ గారి మరదలు మాటలు ఎవ్వడికి పట్ల. మీడియా వాళ్ళు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్ సొమ్ములకి అమ్ముడు పోయిందనాలా లేకపోతే లొంగిపోయిందనాలా? అదే సందర్భంలో రాజకీయ పార్టీలు, మేము అధికార పక్షమోళ్ళు తరపునోడు ఎవడన్నా గనక వాళ్ళ డ్రైవర్కి వేలు విడిచిన మానవమ్మ గారి అబ్బాయికి అక్క మొగుడు ఎవరైనా చేస్తే మాట్లాడతాము, అది అధికార పక్షానికి జగన్కో వాళ్ళ ఆవిడకో అంటకడతాం. కానీ ఇక్కడ మాకు నచ్చినోడు వాళ్ళకి సంబంధించిన కీలకమైన నాయకుడి మీదనే నేరుగా ఆరోపణించిన నోరు మీద తప్ప అమ్మాయి బ్రతుకు అనే దాన్ని అసలు చర్చే కాదా? ఇక్కడ అమ్మాయి ఆక్రోశం రోడ్డును బారేసుకోవాల్సింది సోషల్ మీడియాలోనేనా, లేదా అధికార పక్షం వాళ్ళ సాక్షిలో వేసుకోవడమేనా? నిన్న మాట్లాడిన దానికి కంటిన్యూటీ ఒకసారి విందాం. రీజన్ ఏంటంటే, గంటా గారు వచ్చారు మార్నింగ్, గంటా శ్రీనివాసరావు గారు ఇంటికి వచ్చారు మార్నింగ్, అమ్మ నేను మాట్లాడతాను అది ఇది అని ఏదో చెప్పారు, మాట్లాడాడు, ఆయన వెళ్ళాడు, దానివల్ల నా గురింది లేదు, ఏమీ లేదు, దండగా వేస్ట్. కాకపోతే నేను ఈ పోస్టింగ్లు చేయడానికి రీజన్ వాట్ ఈస్ మై లైఫ్, నేనేం ఫేస్ చేశాను నా లైఫ్లో, నేను నారాయణ గారి వల్ల నేను ఎంత ఇబ్బందులు పడ్డాను, తర్వాత వన్ బై వన్ తీసుకొస్తాను అందరినీ లైన్లోకి. దీనికి రీజన్ ఒక్కటే చెప్తున్నా, నేను రాణి రుద్రమదేవిని కాకపోవచ్చు, బ్రిటిష్ వాళ్ళ మీద పసి బిడ్డను కట్టుకొని ఎదిరించిన రాణి రుద్రమదేవిని కాదు, బాహుబలిలో అనుష్కాని కూడా కాదు, కానీ ఒక స్త్రీని 39 సంవత్సరాలు భరించాను. సీతాదేవికి కూడా 16 సంవత్సరాలు అరణ్యవాసము, ఆ తర్వాత 11 సంవత్సరాలు పిల్లల్ని పెంచింది, అంటే కంప్లీటెడ్గా 16 ప్లస్ 11 అంటే 27 సంవత్సరాలు నేను 29 సంవత్సరాలు భరించాను ఈ ఫ్యామిలీని. ఇప్పటికి కూడా నన్ను మాట్లాడద్దు మాట్లాడద్దు మాట్లాడద్దు, ఇంట్లో విషయం ఇంట్లో అయినా సరే పబ్లిక్ అయినా సరే, రేపు నేను నారాయణ సంస్థల్లో జరిగే విషయాలు, నారాయణ స్టూడెంట్స్ ఎందుకు సూసైడ్లు చేసుకున్నారన్న విషయాలతో సహా కూడా బయటపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను నేను అను. నేను వన్ బై వన్ క్లియర్గా చెప్తాను, స్టూడెంట్స్ సూసైడ్ల దగ్గరకు కూడా వెళ్తాను, ఎందుకు చేసుకున్నారో రీజన్ కూడా నేను క్లియర్గా పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మొత్తం నేను మాట్లాడతాను, నారాయణ గారి అభిమానులు ఉన్నా క్షమించండి, నేను మిమ్మల్ని ఏ మాటలు మాట్లాడను, మీరు బయట చూసింది మీరు చూశారు, నేను ఇంట్లో మనిషిని కాబట్టి నాకు తెలిసిన మాటలు నేను మాట్లాడతాను. ఇదే నేను బ్రతుకుతానో లేదో నాకు తెలీదు, ఎంతకాలం బ్రతికిస్తారో లేదో నాకు తెలీదు, డబ్బులు ఎవరు సరే నా దగ్గర ఉన్నాయి, నేను అమ్ముకొని ఇచ్చేయించుకుంటా ట్రీట్మెంట్, ఎంతకాలం బతుకుతారో చంపేస్తారో కూడా నాకు తెలియదు, కానీ నేను ఉన్నది ఉన్నట్టు క్లియర్గా లక్ష్మీ నరసింహస్వామి మీద కొట్టేసి మాత్రము ఉన్నది ఉన్నట్టు క్లియర్గా పిన్ పాయింటెడ్గా అన్నీ చెప్పే నేను చచ్చిపోతాను. రేపు పొద్దున మీ పిల్లలకి ఇటువంటి నీచ ఫ్యామిలీలకి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు మీరు మీకు కూడా ఆ పిల్లలకి రిలీజ్ అవ్వాలి, మీరు రిలీజ్ అవ్వాలి. ఇది ఈ ఇంటెన్షన్ మాత్రమే నాకు ఉంది, ఈ ఇంటెన్షన్ తోటి మాత్రమే నా జీవితాన్ని నేను బయటపెడుతున్నాను. ఇప్పుడు ఏమనాలి, దీనికి ఎవరు డిబేట్ చేయాలి, ఎందుకు ఒకళ్ళ ఈ విషయం వార్తలు కాదు, ఎందుకు ఈ విషయం ఫోకస్ కాదు, ఎవరికి వాళ్ళే ఎదుటి వాళ్ళని దోషులుగా చూపెడుతూ మాట్లాడేవాళ్ళు, దీనికి సమాధానం చెప్పాలి.